रविवर्म सिनेमा की म्यूजि पाटल चेयड़ा अंत फाइव सांग्स टू बिट सांग्स टोटल दींक आलरे एंत फ्रीडम इस्ते अंत अंत बागो अलागे आरआर चुनाव अंत फ्रीडम इच्छी इधी अंत ना सिनेमा अच्छे विजुअल बो अलागे हैंडसम अंड क्रेजी हीरो చాలా చాలా అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అన్నమాట. అంటే నేను రీకార్డింగ్ చేసినప్పుడు చూసాను, అంటే ఇంత సినిమాల కన్నా నాకు చాలా చాలా నచ్చింది. సో వాటన్నిటిని ఇంకా లిఫ్ట్ చేసే విధంగా, అంటే ఇంకా బూస్ట్ చేసే విధంగా నేను ఆర్ఆర్ చేశాను. నేను అందరూ అంటే మెచ్చుకోవడం తర్వాత వరుణ్ గారి ఫాదర్ అంటే ఆడియో విన్న తర్వాత నాకు ఇచ్చిన మెసేజ్ నేను మర్చిపోలేంది. అంటే ఈ మూడు నాలుగేళ్లలో ఇదేంటో ఇలాగే ఉంటుందా ప్రేమంటే సరికొత్తగా ఇలాంటి పాట ఈ మూడల నేను వినలేదు. చాలా బాగుంది. మళ్ళీ ఒక ఎస్ఏ రాజ్ కుమార్ అట్లా గుర్తు చేశారని నేను ఆ ఇచ్చిన మెసేజ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ నేను టైటిల్ వినగానే సరదాగా అమ్మాయితో అంటే లైక్ ఎలా అంటే అమ్మాయి ఏంటి సరదాగా అమ్మాయితో టైటిల్ ఏంటి కొత్తగా అనిపించింది అనుకున్నాను. తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆడిషన్స్ కోసం. చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అందరినీ చూసి ఏంటి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరెవరు చేస్తున్నారు మూవీలో అంటే వీళ్ళందరూ చేస్తున్నారు అంటే ఓకే ఫైన్ అందరు చేస్తున్నారా లైక్ ఇలా కనిపించేలా వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ షూటింగ్ జరిగేటప్పుడు మా డైరెక్టర్ గారు అందరి సీన్స్ ఈక్వల్గా అందరినీ క్లిక్ అయ్యే విధంగా తీశారు. మూవీ అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ మ్యూజిక్ అండి, నాకు రవివర్మ గారి గురించి ఇంతకుముందు తెలియదు, కానీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అలా అనుకున్నాను. కానీ ఆడియో రిలీజ్ అయ్యాక తెలిసింది నిజంగా ఈయన ఎందుకు ఇంత ముందు ఇంత హిట్ రాలేదు అనుకున్నాను. సరదాగా అమ్మాయితో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నేను నిజంగా భానుగారికి కుమారస్వామి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు ఉన్న మార్కెట్ కన్నా ఆయన ఆల్మోస్ట్ నేను చాలా దానికన్నా ఎక్కువ పెట్టి ఈ సినిమా చేశారు. సో నేను దాన్ని బట్టి యూనో ఏ ఆయన ప్రొడక్షన్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ యూనో సినిమాకి భావన గారు ఏం కావాలంటే అది ఆయన ఇచ్చారు. అండ్ నిజంగా యూనో ఐ ఫీల్ రియలీ హ్యాపీ దాట్ యూనో ఐ గాట్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ నా పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నారు, బట్ యూనో ఈ సినిమాలో నా ప్రీవియస్ మూవీస్లో కన్నా నాకు పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న సినిమా ఇది. యూనో ఐ గాట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఐ థింక్ మ్యాక్సిమం ఒక ప్రతి ఫ్రేమ్లో ఉంటానేమో నేను ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద మూవీలో ఉంటాను అనుకుంటా. సో నేను లేని సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో. అండ్ నిజంగా యూనో ఇలాంటి స్క్రిప్ట్ కంప్లీట్ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఏమైంది వెళ్ళిన తర్వాత నేను నిషా మళ్ళీ కలిసి చేసినాం. సో ఆ సినిమా కూడా యూత్కి బాగా కనెక్ట్ అయింది. సో ఆ సినిమా ఎట్లా కనెక్ట్ అయిందో ఈ సినిమా కూడా డెఫినెట్గా మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ యూనో యూత్కి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటా ఈ సినిమా. అండ్ మొన్నే సెన్సర్ కూడా అయింది సినిమా. ఐ థింక్ సెన్సర్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చాను అనుకుంటా. సో యూనో నా సినిమాలో ఇప్పటి వరకు ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా లేదు. సో దాన్ని బట్టి ఈ సినిమాలో ఎంత యూనో ఫుల్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు థియేటర్కి వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. ఇలాంటి ప్రొడ్యూసర్ గారు అసలు ఎక్కడ చూడలేదండి, ఎందుకంటే అమౌంట్ పిలిచి మరీ ఇచ్చారు, ఇవ్వాల్సింది. థ్యాంక్ యూ సార్, ఈ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ సినిమాలో చేసినారు. నేను చేసింది ఏమీ లేదు, కథను నమ్ముకున్నా. కథకు ఖర్చు పెట్టా, వరుణ్కి ఖర్చు పెట్టాల, నేను కథకు ఖర్చు పెట్టాను. వాళ్ళు నాకు ఖర్చు పెట్టినారని వరుణ్ ఫీల్ అయిపోతా ఉన్నాడు, కానీ నేను వరుణ్కి ఖర్చు పెట్టలే, కథ పెట్టినా. కథ ఏది కావాలనుకోయిందో అది నేను ఇస్తున్నాను అంతేగాని దీనిలో గొప్పతనం అనేది ఏమీ లేదు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి ఉందో వాళ్ళు అది ఇస్తే మనకి ధర్మము, వాళ్ళకి న్యాయంగా ఉంటుందని ఇస్తానే తప్ప పిలిచి ఇస్తాను అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అది గొప్పతనం కాదు. అది ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేది ధర్మం, అది అది ఇవ్వకపోతే తప్పు అనిపిస్తుంది. వాళ్ళు పొట్ట కోసమే ఒక యాక్టింగ్ కోసం వచ్చారు, నేను ఆదాయం కోసం ఒక సినిమా తీసాక ఇక్కడికి వచ్చినాను. ఇద్దరు
ఒకే మనుషులైన తర్వాత వాళ్ళు ఒక లైన్లో బిజినెస్గా పోతున్నారు, నేను ఒక లైన్లో బిజినెస్గా పోతున్నాను, అంతేగాని వాళ్ళు అదేదో గొప్ప అనుకొని ఏదో మరి నా ఎదురుగా పొగడాలని అందరూ పొగుడుతున్నారో ఏమో నాకు తెలియదు, కానీ బట్ నేను ఇచ్చేది ఇస్తున్నాను, అంతేగాని వేరే ఏమి లేదు. ఈ సందర్భంగా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగే ఆడియోకి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత నేను నా వైపు నుంచి తీసుకున్న కేర్ అదే మళ్ళీ చెప్తున్నాను, అంటే ఏంటంటే వినగానే పాట పట్టేసట్టుగా ఉండాలి, అంతేగాని బాగా ఏదో ప్రయోగాలు చేసి అట్లా చేయకుండా వినగానే అందరికీ ఎక్కేసాలి. అట్లా కమర్షియల్ ఫ్యూచర్లో నేను ఒక కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకునే కన్నా కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా దానికి చాలా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కుమార్ స్వామి గారికి, భాను గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఇది నేను ఫస్ట్ ఆర్ఆర్ చేస్తున్న సినిమా, ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను కానీ దానికి ఓన్లీ పాటల వరకే చేశాను. శ్రీమతి పత్తికొండ లక్ష్మీరాజన్ సమర్పణలో శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్పై అర్పిత, కిషోర్, కిరణ్, కుమారస్వామి గారు సంయుక్తంగా నిర్మిస్తున్న సరదాగా అమ్మాయితో వరుణ్ చందేస్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లు, చార్మీ స్పెషల్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ఇది సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 14th రిలీజ్ చేయడానికి మేము రెడీ అయ్యాం. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఆడియో పెద్ద హిట్ అయింది, ఆడియో పరంగా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఆ తర్వాత మా రిలీజ్ అయిన ట్రైలర్స్ కానీ మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ మ్యూజికల్గా చాలా ఆడియో పెద్ద హిట్ అని చెప్పి వచ్చింది టాక్లు. అదేవిధంగా ఈ సినిమా మేకింగ్ పరంగా కూడా చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది, ఫోటోగ్రఫికల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్న ఫిల్మ్ ఇది. జూన్ 14th రిలీజ్ అయ్యి యూత్ని, యూత్ ఆడియన్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది ఫిల్మ్ ఇది. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం మేము.